హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం కథలోకి వెళ్దాం. ఇంతలో ఆ గదిలో సువాసనల పరిమళం ఒక్కసారిగా గొప్పమంది. సుష్మ లోపల నుంచి వచ్చే ద్వారం వద్ద నిలబడి ఉంది. అంతా తలెత్తి సుష్మను చూశారు. సుష్మ కూడా ఆ హాలులో ఉన్న వ్యక్తుల వాళ్ళందరినీ ఒక్కసారి పరిశీలనగా చూచింది. పెళ్లిచూపులప్పుడు తనకు తెలిసిన పెద్దల్ని 10 మందిని పిలుద్దామనుకున్నాడు వాసుదేవరావు. మొదట్లో కానీ ఆలోచించి ఆ ప్రయత్నాన్ని మానుకున్నాడు. అంచేత ఇప్పుడు హాల్లో సోఫాలలో ఒకవైపు రామేశ్వరం, ఆయన భార్య అన్నపూర్ణమ్మ, కూతురు ఇందిరా ప్రియదర్శిని, పెళ్లి కొడుకు త్రిలోచన శశాంక ఉన్నారు. మరోవైపు వాసుదేవరావు, ఆయన భార్య వర్ధనమ్మ, పెళ్లికూతురి చెల్లెలు జోష్న ఉన్నారు. అరుంధతమ్మ నాగరాజులను కూడా పెళ్లిచూపుల దృశ్యంలోకి రాకుండా చేశాడు వాసుదేవరావు. పెళ్లిచూపులు అనేది 2 కుటుంబాల మధ్య వ్యవహారం, దట్స్ ఆల్. వాకిలి వద్ద నిలబడి ఉన్న సుష్మ అందాన్ని అంతా ఒక్కసారి చూచారు. వాసుదేవరావు కూతుర్ని చూచి తృప్తిగా మనసులో నిట్టూర్చుకున్నాడు. ఆయన భయపడ్డట్లు సుష్మ అల్ట్రా మోడర్న్గా అలంకరించుకోలేదు. ప్రాచీన అధునాతన పద్ధతుల్ని రెండింటినీ తన అలంకరణలో రంగరించింది. సుష్మ నిజంగా సౌందర్య రాశి. అంతటి సౌందర్యానికి ఆ మాత్రం గర్వం ఉండడం సహజం. ఆ గర్వం కూడా ఆమెకు అలంకరణే అని అనిపించింది వాసుదేవరావుకు ఆ క్షణంలో. రామ్మ, సుష్మ ఎలా కూర్చో అని వాసుదేవరావు అందామనుకున్నాడు. ఇంతలోపే ఆమె నమస్తే అంటూ లోపలికి వచ్చి తల్లిదండ్రుల మధ్యగా కూర్చుంది. ఆమె ప్రవర్తనలో బెరుకు, బిడియం, తెచ్చిపెట్టుకున్న సిగ్గు ఇత్యాది ఏవీ లేవు. చాలా సహజంగా వచ్చి తండ్రి పక్కన కూర్చుంది. వారు రామేశ్వర గారు అంటూ వాసుదేవరావు ఆయన్ని పరిచయం చేశాడు. ఆ తర్వాత పరిచయాల్ని నన్ను చేయనివ్వండి అంటూ తన కుటుంబ సభ్యుల్లో మిగిలిన వారిని రామేశ్వరరావు పరిచయం చేశాడు. త్రిలోచన శశాంకును పరిచయం చేస్తుండగా అతడినే పరీక్షగా చూచింది సుష్మ. చూచే కొద్దీ చూడాలనిపించింది. అతను నవలల హీరోల 6 అడుగుల అంగుళాల ఎత్తు లేడు, మరీ పచ్చగా నల్లటి కర్లింగ్ హెయిర్నూ లేడు, ఫుల్ సూట్ వేసుకుని గాగుల్స్ పెట్టుకుని అట్టహాసంగానూ లేడు. అతను తనకన్నా 2 అంగుళాలు ఎత్తు ఉంటాడేమో. మరీ సన్నగా, మరీ లావుగా కాకుండా మామూలుగా ఉన్నాడు. పసిడి నిమ్మపండు ఛాయగాక పోయినా పచ్చని ఛాయే. ముక్కు, జుట్టు, కళ్ళు అన్నీ ఆరోగ్యంగా మామూలుగానే ఉన్నాయి. పెళ్లిచూపులకు వస్తూ కూడా కద్దరు ప్యాంటు, కద్దరు షర్టు వేసుకుని వచ్చాడు. అయినా అతనిలో ఏదో ఆకర్షణ. ఆమె ఆ ఆకర్షణ ప్రభావం నుంచి తప్పించుకోవాలనుకుంది. తన పక్కన అతను నిలబెట్టుకుని చూచింది. తను అపురూప సౌందర్యవతి, తన పక్కన అతని అందం తీసుకట్టే. తన సౌందర్యంలో ఓ ఉందాతనం ఉంది, తన పర్సనాలిటీలోనే ఓ టీవీ ఉంది. సుష్మ పూర్వజన్మలో రాజకుమారి అయి ఉంటుందే, అందుకే ఆ అందం ఆ టీవీ. ఈ జన్మలో మాత్రం దానికే ధనానికి ధనం. రాజకుమార్తెల అపురూపంగా చూసుకునే తండ్రి, దానికి ఏ రాజకుమారుడో మొగుడవుతాడు. అవును, కానీ సుష్మ అందం వల్ల దాని టీవీకి సౌందర్యం వచ్చిందా, లేక దాని టీవీ వల్ల సౌందర్యానికి అందం వచ్చిందా, చెప్పుకోండి చూద్దాం. స్నేహితురాల పొగడ్తలు గుర్తుకొచ్చాయి ఆమెకు. అతడిని పక్కన నిలబెట్టుకోవడానికి బుద్ధి పుట్టలేదు. పక్కకు తోసే భారైపోయిందే. కానీ అదేమిటి, తను తోసే కొద్దీ అతని ప్రభావం తన మనసుపైన మరింత ఎక్కువ అవుతున్నదే. అతడిని అలాగే అలాగే చూస్తూ కూర్చోవాలనిపిస్తున్నదే. ఏం మా, నీ పేరు సుష్మ కదా, నీ పేరుకు అర్థమేమిటని మా ఆవిడ నన్ను ఇందాక అడిగింది. నాకు తెలుసును అనుకో, కానీ నువ్వు కాస్త దానికి అర్థమేమిటో చెప్పరాదు. నిఘంటు ప్రకారం అయితే మిక్కిలి శోభ ఇంపైనది, మనోగ్ధమైనది అనే అర్థమండి. అది అసలు నామవాచకం కాదు, విశేషణం. అంటే మీ నాన్నగారు నీ ద్వారా ఓ విశేషణ పదాన్ని నామవాచకంగా మార్చారన్నమాట. విన్నావు కదా అన్నపూర్ణ. సుష్మ ముఖం అదో విధంగా చిట్లించింది. రోషంతో ఆమె ముఖపుటాలు మరోసారి ఎగిరాయి. మా నాన్నగారిది వ్యాకరణ పాండిత్యం కాదండి, రసహృదయం. పుట్టగానే నన్ను చూచిన ఆయనను ఆ మనోజ్ఞత అన్న పదం అనుభూతిలోకి వచ్చి ఉంటుంది. అందుకే మిక్కిలి శోభాకరమైన మనోజ్ఞమైనది అని నా కూతురు అనుకుని నా పేరు పెట్టి ఉంటారు. శభాష్, చాలా బాగా అన్వయించావమ్మా, చాలా తెలివైన దానివి అంటూ రామేశ్వరరావు మెచ్చుకున్నాడు. సుష్మ మనసు శాంతించింది. అంతలోనే ఆమె మనసు త్రిలోచనుడి పైకి పోయింది. అతన్ని చూడాలని బుద్ధి పుట్టింది. హఠాత్తుగా అతని వైపు చూస్తే అతను తన వైపే చూస్తుంటాడు. ఇద్దరు కళ్ళు కలుసుకుంటాయి. ఆ కళ్ళల్లో భావాలను తను చదవవచ్చు. సుష్మ ఉన్నట్టుండి తన దృష్టిని త్రిలోచనుడి పైకి తిప్పింది. కానీ అతను ఆమె ఆశిస్తున్నట్లు ఆమె వైపు చూడటం లేదు. అతని దృష్టి ఎక్కడో ఉంది. ఏ లోకాల్లో ఉన్నాడు ఆ మనిషి? కానీ ఎంత అందంగా ఉన్నాడు. ఈసారి అతన్ని సూటు బుట్టు వేసి తన పక్కన నిలబెట్టుకుంది. తమ జంట మేట్ ఫర్ ఈచ్ అదర్, ఒకరి కోసం ఒకరు సృష్టించబడ్డట్టు తమ జంట ఎంత బాగుంది. తన పక్కన అతను, అతని పక్కన తను. ఐ లవ్ యూ మిస్టర్ త్రిలోచన్, యు ఆర్ లక్కీ అనుకుంది ఆమె మనసులో.
నాన్న త్రిలోచన్, అమ్మాయిని ఏమన్నా ప్రశ్నలు అడగాలనుకుంటున్నావా? రామేశ్వరం అన్నాడు. ఎందుకు అడగడు? పురుషుడిగా, అది అతడైన పుట్టుకతో వచ్చిన హక్కు. కానీ ప్రశ్నలు అడగడం గొప్ప కాదు, తన ప్రశ్నలకు సమాధానం ఇవ్వటంలో ఉంది అసలు పరీక్ష. అందులో పెద్ద విశేషం ఏముంటుంది నాన్నగారు? మీ సుషుమకు పెద్దలైనా మీకు అభ్యంతరం లేకపోతే ఆమె అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వటానికి నేను సిద్ధంగా ఉన్నాను. సుష్మతో పాటు వాసుదేవరావు కూడా ఆశ్చర్యపోయాడు. అమ్మయ్య అనుకుని సంతోషించాడు. నాకు తెలుసునోయ్ శశాంక్, నువ్వు విశిష్టమైన వ్యక్తివి. కానీ ముందు నువ్వు ప్రశ్నలు అడుగు, ఆ తర్వాత అమ్మాయి కూడా అడుగుతుందిలే. ఇచ్చిపుచ్చుకునే ఆ పద్ధతి అక్కర్లేదండి. ప్రశ్నకు సమాధానం ఇవ్వటం కన్నా నా దృష్టిలో మంచి ప్రశ్న వేయటమే కష్టం. మీ సుష్మ, మీరు ఏమన్నా అడగాలనుకుంటే సమాధానం ఇవ్వటానికి నేను సిద్ధంగా ఉన్నాను. విత్తరపోయింది ఆమె. అతనికి మానసికంగా మరింత దగ్గరైంది. తన మనసు చదివినట్లు అదేమిటి అలా వ్యవహారాన్ని తిప్పేశాడు? ఆ ఔదార్యం అంతా నిజమైనదా లేక నటన? ఏమ్మా, అతనే ప్రశ్నలు అడగమంటున్నాడు. అడుగు మరి. అడగాలి, అడగటం కాదు, అసలు షూట్ చేద్దామనుకుంది ప్రశ్నల్ని. కానీ ఇదేమిటి, నోరు పెగలటం లేదు. ఆమె మెల్లగా ధైర్యాన్ని తెగువను కూడదీసుకుంది. మిస్టర్ త్రిలోచన్, థ్యాంక్ యూ అలాట్ అంటూ ఆమె అతడిని ఇంటర్వ్యూలో ప్రశ్నలు వేసే అధికారిలా చూచింది. పెళ్ళి అనే పదానికి మీ నిర్వచనం? బాధ్యతతో కూడిన మధుర భావన. పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయం అవుతా అంటారు, విశ్వసిస్తారా? విశ్వసించాల్సిన అవసరం రాకుండా ప్రయత్నిస్తాను. మిగతా వారినంతా ఆ కార్యక్రమాన్ని శ్రద్ధగా వింటున్నారు. అంటే వివరించగలరా? అవసరమా? ఆలోచిస్తే భావం స్పష్టమే కదా. ఓ, అలా అంటూ దెబ్బతిన్నట్లు సుష్మ రోషంగా కనుబొమ్మలు ఎగరేసింది. ముక్కు పుటాలను పైకెత్తిచ్చింది. సైంటిస్ట్, టెక్నోక్రాట్స్, కలెక్టర్స్, ఎగ్జిక్యూటివ్స్, ఈ రెండు వర్గాల్లో ఎవరు గొప్పవారు? ఈనాడు దేశానికి ఎవరి అవసరం ఎక్కువగా ఉంది? ఇద్దరు అవసరమూ ఉంది. ఇద్దరూ దేశాభివృద్ధికి తన వంతు పాత్ర నిర్వహించడంలో ప్రధాన పాత్ర వహిస్తారు. మీరన్నట్లు వారు రెండు వర్గాల వారు కాదు. సైంటిస్ట్ అయ్యే అవకాశం, కలెక్టర్ అయ్యే అవకాశం రెండూ మీకు ఇస్తే మీరు దేన్ని వివరిస్తారు? సైంటిస్ట్. మీ కాబోయే భార్య మీరు కలెక్టర్ కావాలని కోరుకుంటే? త్రిలోచనుడు ఒక్క క్షణం మాట్లాడలేదు. సుష్మ విజయ గర్వంతో తండ్రి వైపు చూసింది. ఆయన ఇక ప్రశ్నలు చాలన్నట్లు ఆమెకు సజ్ఞ చేసేదారు. అలా నన్ను కోరే బదులు ఆమె తెలివైనదైతే కలెక్టర్ కావాలన్న అభిరుచి ఉన్నవాడనో లేక కలెక్టర్నో చేసుకుంటుంది. సుష్మ అందమైన మొహం నల్లబడింది. ఆ తర్వాత రోషంతో ఎర్రబడింది. పెళ్ళయ్యాక నీ భార్య అలా కోరిందనుకో, అప్పుడేం చేస్తావు? రామేశ్వరం మధ్యలో జోక్యం చేసుకుని కొడుకును ప్రశ్నించాడు. భార్యాభర్తలం కనుక ఇద్దరం కలిసి చర్చించుకుని సామరస్యపూర్వకంగా ఆ సమస్యను పరిష్కరించుకుంటాము. ఆ సమాధానంతో సుష్మ వదనంలో మళ్ళీ జీవం వచ్చింది. అందం అంటే ఏమిటి అంటూ ఆగా అతని మొహంలోకి చూసింది సుష్మ. అని అతని సమాధానం చెప్తాడని చెప్పాలని ఆమె ఆశ. అందం అంటే కళ్ళకు కనిపించి మనసును ఆకర్షించే ఓ భౌతిక శక్తి అశాశ్వతమైనది. సమాధానం ఆమె గందరగోళంగా ఉన్నట్లు కనిపించింది. అయినా ఆకర్షించే శక్తి అని అంగీకరించాడు కదా అని సంతోషించింది. అంతలోనే ఆమెకు తండ్రితో ఆ విషయం జరిగిన చర్చ గుర్తుకొచ్చింది. ఆఖరి ప్రశ్న, అందం సౌందర్యం రెండు ఒకటే కదా, కాకపోతే ఏది గొప్పది? అతను నవ్వాడు. ఎంత అందంగా, హుందాతనంగా ఉందా నవ్వు? సౌందర్యం అన్న భావన పరిపూర్ణమైనది. భౌతిక, ఆధ్యాత్మిక, మానసిక, సాంస్కృతిక అందాల కలయిక. సౌందర్యం శాశ్వతమైనది, ఎందుకంటే ఇది గొప్ప సౌందర్య హృదయ శక్తి. అందాన్ని కళ్ళు ముందు చూచి మెచ్చుకుని ఆ భావాలను హృదయానికి అందిస్తాయి. కానీ సౌందర్యం ముందు హృదయాన్ని కదిలిస్తుంది, కళ్ళకు ఆ భావనను అందించి ఆనందింపచేస్తుంది. అనాదిగా భారతీయులది సౌందర్య దృష్టి, పరిపూర్ణ దృష్టి. సుష్మ మాట్లాడలేదు. ధన్యవాదాలు మిస్ సుష్మ, శ్రమ తీసుకుని మంచి ప్రశ్నలు వేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంటర్వ్యూ అయిపోయినట్లు అది సంకేతం. ఆ తర్వాత కాసేపటికి పెళ్లి చూపులు అయిపోయాయి. సుష్మ చివ్వును లేచి విసురుగా లోపలికి వెళ్ళిపోయింది. వాసుదేవరావు భార్యను, జోష్ణను కూడా లోపలికి పంపించేసి తన విషయాన్ని పెళ్లి వాళ్ళకి చెప్పాడు. ఈ ఆస్తంతా నా సార్జితం బావగారు. ఈ ఐశ్వర్యం వెనుక నా కష్టాలు, పోరాటాలు, భయాందోళనలు ఉన్నాయి. ఆస్తిని సంపాదించడం కన్నా సంపాదించిన ఆస్తిని నిలుపుకోగల అన్నది చాలా గొప్ప విషయం. ఇప్పుడు ఆ విషయంగానే నాకు భయం పట్టుకున్నది, మనసు ఆందోళన చెందుతుంది. నాకు ఇద్దరు కూతుర్లే, వాళ్ళే నా కొడుకులు కూడా. అయితే కూతురు కానీ కొడుకు కానీ ఒంటరి కాదు. కూతురు అయితే అల్లుడు, కొడుకు అయితే కోడళ్ళు రాక తప్పదు కదా. ఆ జంటలను కలిసి ఒక ఆడి మీద నడిపిస్తేనే ఐశ్వర్యం నిలబడుతుంది, సంసారం చక్కగా సాగుతుంది. నా ఐశ్వర్యం నిలబడాలనే కోరిక, నా వ్యాపారం నా తర్వాత కూడా నిలబడాలని నా అభిమతం, అదంతా నాకు రాబోయే అల్లుళ్ళ మీద ఆధారపడి ఉంటుంది అని నా నమ్మకం. శశాంక నాకు అన్ని విధాలా నచ్చాడు. ఆ తర్వాత మా ప్రాప్తం ఎలా ఉంటుందో. బాబుగారు, మిమ్మల్ని మేము సంపూర్ణంగా అర్థం చేసుకున్నాము. లేకపోతే రైలులో పరిచయంతో మా వాడిని వెతుక్కుంటూ మీరు వస్తారా? కానీ వివాహం అన్నది ప్రధానంగా యువతీ యువకులకు సంబంధించిన విషయం.
అందులోనూ వారిద్దరు విద్యావంతులు, స్వంత ఆలోచనలు అభిప్రాయాలు కలవారు. మాకు మీ కుటుంబం నచ్చగానే సరిపోదు, మీ అమ్మాయికి మా అబ్బాయి నచ్చాలి, మా అబ్బాయికి మీ అమ్మాయి నచ్చాలి. నేను మా అబ్బాయి అభిప్రాయాలను కనుక్కొని ఆ తర్వాత మీకు రాస్తాను. ఈలోగా మీరు కూడా మీ అమ్మాయి అభిప్రాయాన్ని కనుక్కొని రాయండి. వారిద్దరికీ నచ్చితే మన కుటుంబాల దగ్గర అవటం ఎంతసేపు? మా అమ్మాయికి మాకు నచ్చినట్టే ఇక అంతా మీ చేతుల్లోనే ఉంది. మాట వరుస కన్నాడే కానీ అది అనుమానమే ఆయనకు. అది పాత పద్ధతి బావగారు, అలా వద్దు. ఇలాంటి విషయాలలో ఆఖరి మాట మాది కాకూడదు. ఆడపిల్ల వైపు వారిది కావాలి. అంచేత నేను వెళ్ళగానే మా వాళ్ళతో చర్చించి మా అభిప్రాయం రాస్తాను. ఆ తర్వాత మీ అభిప్రాయం రాయండి, మీ ఇష్టం అలాగే కానివ్వండి. వారిని పంపించేసి వాసుదేవరావు లోపలికి వచ్చాడు. రాగానే ఆయన కనిపించిన దృశ్యం ఆయన ఊహించినది. ఈడియట్, ఫూల్, రాస్కెల్, నన్ను ఇన్సల్ట్ చేస్తాడా అంటూ సుష్మ బెడ్ మీద పడుకుని పెద్దగా అరుస్తూ ఏడుస్తుంది. వర్ధనమ్మ జోష్నామను ఓదార్చడానికి ప్రయత్నిస్తున్నారు. అరుంధతమ్మ, నాగరాజు దూరం నుంచి చూస్తున్నారు. సుష్మ ఏడవటమా? పురుషుడు ఇన్సల్ట్ చేశాడని ఇన్సల్ట్ చేయబడితే సుష్మ కోప రావటం సహజం. అలా ఎన్నోసార్లు జరిగింది. అసలు ఏ స్త్రీకైనా పరపురుషుడి చేత ఇన్సల్ట్ చేయబడితే కోపం వస్తుంది, రోషం పెరుగుతుంది. ప్రేమించిన పురుషుడు అవమానిస్తేనే ఏడుపుతో కలిసిన రోషం వస్తుంది. సో సుష్మ అతని మనస్ఫూర్తిగా ప్రేమిస్తుంది. దట్ ఈస్ గుడ్. సుష్మ ఏమైంది? ఆమె పక్కన కూర్చుని తల నిమురుతూ ప్రేమగా అన్నాడు వాసుదేవరావు. తన పెద్ద సౌందర్యవంతుడైనట్లు, నేను కేవలం అందగత్తెన మాత్రమే అయినట్టు ఎంత గర్వమో చూడ్డాడీ. వెళ్తూ కనీసం నా కిటికీ వైపు అన్నది చూశాడు కాదు అంటే, సుష్మ కిటికీలో నుంచి అతన్ని చూస్తోందన్నమాట. తన వైపు అతడలా చూడాలని కాంక్షిస్తోందన్నమాట. ఎంత అమాయకంగా చెప్తుంది. ఆయన మనసు జాలితో నిండిపోయింది. పిచ్చిపిల్ల, ఇంతేనా నీ ధైర్యం? ఇంత మాత్రానికి ఇలా ధైర్యపడి ఏడుస్తారా? అతను నిన్ను తప్పక అంగీకరిస్తాడు, మీ ఇద్దరూ ఒకటవుతారు, ఆమెను ఊరడిస్తూ అన్నాడు. డాడీ, తండ్రిని కౌగిలించుకుని ఆయన గుండెల్లో ముఖం దాచుకుంటూ అంది సుష్మ. ఆ రెండక్షరాల్లోనే 1000 భావాలు వినిపించే అందరికీ. అయితే అంతలోనే ఆమెకు అతీంద్రియ శక్తి దేనినో చెప్పినట్లయింది. తల ఎత్తి చుట్టూ చూచింది. తల్లి, చెల్లెలు, నాగరాజు, అరుంధతమ్మ. అతను కాకపోతే 1000 మంది, 100,000 మంది సిద్ధంగా ఉన్నారు నాన్న. తనకు నేను నచ్చుతానా అన్న ప్రశ్న నేను ఎప్పుడూ వేసుకోలేదు. ఎందుకంటే నేను ఎవరికైనా నచ్చి తీరుతాను, కానీ నాకు అతను నచ్చాడా అన్నదే ప్రశ్న. కూతురు అతిశయ ప్రదర్శన చూసి జాలిగా నవ్వుకున్నాడు వాసుదేవరావు. కొత్త రచయితను వదిలించుకునేసరికి తల ప్రాణం తోకొచ్చినట్లయింది ఆయనకు. పత్రికలన్నీ తిప్పు పంపిన కథల బొత్తుల్ని పట్టుకొచ్చాడు ఆ రచయిత. పత్రికా స్టాండ్ బొత్తిగా పడిపోయాయండి, నా కథల్లోని సాహిత్య విలువలను గుర్తించగలరు. వాసుదేవరావు ఆ రచయిత పరిశీలనగా చూచాడు. అతనేం యువకుడు కాదు, కొత్తగా కాలం పట్టిన వాడు అనుకోవటానికి లేదు. నలభై 45 ఏళ్ళు ఉంటాయి. పేరుకు పక్కన డిగ్రీలు చాలా ఉన్నాయి. అతను చూస్తే జాలి వేసింది. పాపం, అతను రాసిన కథలన్నింటినీ పత్రికల వాళ్ళు తిప్పి పంపించి ఉంటారు. అంచేత మీరే దిక్కు అంటూ వచ్చాడు. అప్పటికే తన లెవెల్కు పత్రికలు ఎదగలేదని అతని భావన. పాపం అలా తనకు అసమర్థతను కప్పిపుచ్చుకొని ఆత్మసంతృప్తిని పొందుతున్నాడు. దాన్ని తనెందుకు అతనికి దూరం చేయటం? మేము కథలు ఈ మధ్య వేయలేదండి. అసలు నేను కొంతకాలం పాటు తెలుగులో ఏ పుస్తకాలు ప్రచురించకూడదని నిర్ణయించుకున్నాను. మీరే కాదండి, ప్రతి ఒక్క పబ్లిషర్కు కథల పట్ల చిన్నచూపే. మంత్రతంత్రాల సీరియల్స్, అర్ధరహితమైన జానపదమైన సైన్స్ నవలలు, పాములు సీరియల్స్ పైకి మీరంతా ఎగబడుతున్నారు. కానీ ఇది సాహిత్య ద్రోహం. మీలాంటి వాళ్ళన్నా కథ సంపుటాలు ప్రచురించకపోతే నెలలలా రచించబడే ఇన్ని కథలు భవిష్యత్తులో చరిత్రకు అందకుండా పోతాయి. కనుక అలా కాలుకేస్తే మెడకేస్తే కాలుకు లెంకి వేసే రచయితను వదిలించుకోవటం సులభమా? నిట్టూర్చి ఫోన్ ఎత్తబోయాడు అతను. ఇవాళన్నా పెళ్లివారి నుంచి ఉత్తరం వచ్చిందో లేదో, వాళ్ళు వచ్చిపోయి 10 రోజులైంది. మౌనం అంగీకారమా లేక అనంగీకారమా? ఫోను మోగింది. హలో డాడీ, నేను సుష్మను. ఏమ్మా, వాళ్ళ దగ్గర నుండి ఉత్తరం ఏమన్నా వచ్చిందా? ఎవరి నుంచి డాడీ? ఏం తెలియనట్టు అడిగింది సుష్మ. కానీ తను ఫోన్ వేసిన ఉత్తరం గురించి కాక ఇంక వాసుదేవరాకు తెలుసు. ఓహో, ఆ పెళ్లివారి నుంచి పోస్ట్మెన్ ఇప్పుడే వచ్చి వెళ్ళాడు డాడీ. వాళ్ళ నుంచి ఉత్తరం లేదు. అక్కడ మీకు ఆఫీస్ అడ్రస్ కూడా రాలేదా? లేదమ్మా, ఫోన్ నేను ట్రంక్ కాల్ చేసి మాట్లాడినా మీ ఇష్టం. కానీ ఫోన్ చేయాలంటే ముందు నీ అంగీకారం తెలుసుకోవాలిగా. వాళ్ళ అభిప్రాయం తెలిసేక కానీ నా నిర్ణయం చెప్పండి డాడీ. సుష్మకు అతను నచ్చాడు, పెళ్లి చేసుకోవాలని మనస్ఫూర్తిగా ఉంది. కానీ అలా చెప్పదు, వాళ్ళు కాదంటే తన అహం దెబ్బతింటుంది భయం. ఓకే, నేను ఇవాళకు ఫోన్ చేస్తాను. కానీ అంతకుముందు మన బంగ్లాలో ఉండే అందరినీ పెళ్లివారి నుంచి ఉత్తరం వచ్చింది లేనిది విచారించు. మీ అమ్మ జోష్ణ, నాగరాజు, అరుంధతమ్మ ప్రతి ఒక్కరిని అడగాలి. ఎందుకు నాన్న?
వాళ్ళు మర్యాదస్తులమ్మా, అన్నమాట మీద నిలబడే మనుషులు. వెళ్ళిన రోజే ఉత్తరం రాస్తామన్నారు. మరి ఇన్ని రోజులు ఉత్తరం రాయకుండా ఎలా ఉంటుంది? ఎవరైనా దాన్ని తీసుకుని మనకి ఇవ్వటం మర్చిపోయి ఉండొచ్చు కదా. అందుకని ముందుగా అందరినీ అడుగోసారి. ఆల్ రైట్ డాడీ, మీకు వారంటే మంచి అభిప్రాయం ఏర్పడినట్లుంది. కానీ వాళ్ళు కూడా మగపెళ్ళి వాళ్ళే డాడీ. ఆ మంచితనం అదంతా నటన. ఎనీహో ఒక నిమిషం ఉండండి, అందరినీ అడిగి చెప్తాను. వాసుదేవరావు కూతురు యొక్క ఈ డ్యూయల్ రోల్ అభినయానికి నవ్వుకున్నాడు. అయినా వాళ్ళు ఎన్ని రోజులు ఉత్తరం రాయకుండా ఉంటారా? తను మొట్టమొదటి ప్రయత్నంలోనే సుష్మకు నచ్చిన సంబంధాన్ని తేగలిగాడు. వాళ్లకు సుష్మ కూడా నచ్చి త్రిలోచన్ తన అల్లుడైతే బాగుండు, తనకు సగంభారం తీరుతుంది. ఈ సంబంధానికి దీటైన సంబంధాన్ని జోష్నకు తీసుకురాగలటం తనకు కష్టమే. అయినా ప్రయత్నించవచ్చు. శశాంక్ సలహా కూడా అప్పుడు తనకి ఉంటుంది. సుష్మ కూడా శశాంక్ అర్థంగా మారిపోతుంది. ఆమె మనసులో మంచి మార్పును తీసుకురాగల సమర్థుడతను, క్రియాశీల సాత్వికుడు, మేధావి, ఎదుటివారిని జయించగల వ్యక్తిత్వం ఉన్న మనిషి. కానీ అతను సుష్మను అంగీకరిస్తాడా? హలో డాడీ, వారి నుంచి ఉత్తరం ఏమీ రాలేదు. నేను అందరినీ పిలిచి అడిగాను. అందరినీ అడిగేవా? ఒక్క నాగరాజన్ తప్ప అతను ఇంట్లో లేడు. తన కొడుకు అలా ఇతరులకు వచ్చిన ఉత్తరాలు తీసే మనిషి కాడని అరుంధతమ్మ ఆంటీ నిష్ఠూరాలాడుతుంది కూడా. అలా అని నీతో చెప్పమంటుంది కూడా. సరే, నేను వాళ్ళకు ఫోన్ చేస్తాను. రాజమండ్రికి ఫోన్ చేశాడు. 4 సార్లు ప్రయత్నించగా రామేశ్వరం ఫోన్ లైన్లోకి వచ్చాడు. హలో బావగారు, నేను వాసుదేవరావుని. నమస్కారం అండి, మేము మీ ఉత్తరం కోసం ఎదురు చూస్తున్నామండి. మేము మీ ఉత్తరం కోసం ఎదురు చూస్తున్నామండి. అదేమిటి, మా ఉత్తరం అందలేదా? ఇక్కడికి చేరిన రోజుని రాసాం కదా. అలాగా చేరలేదండి, మాకు ఇంటి అడ్రస్కి రాసారా? ఇంటి అడ్రస్కే రాసాము. అయితే మీ ఏదో పొరపాటు జరిగి ఉంటుంది. విషయం ఏమిటో చెప్పగలరా? కాయా పండు రెండూ కూడా. ఉత్తరంలో విషయం ఇప్పుడు ఫోన్ మీద చెప్పలేను. మరి ఎలాగా, మేము మీ నుంచి కబురు కోసం చాలా ఆందోళనగా ఉన్నాం. ఒక క్షణం లైన్లో నిశ్శబ్దమైంది. మా మేనల్లుడు ఒకటి రాత్రి బయలుదేరి వేరే పని మీద హైదరాబాద్ వస్తున్నాడు. అతని చేత ఉత్తరం యొక్క నకలను మీకు పంపిస్తాను. అతని చేత మీరు తిరుగుభావాలు పంపించగలరా? అంటే వెంటనే అని కాదు, మా మేనల్లుడు హైదరాబాద్లో పని చూసుకుని తిరిగి ఇక్కడికి వచ్చేటప్పుడు మళ్ళీ మీ ఇంటికి వస్తాడు. అతను ఎందుకండి శ్రమ? పర్వాలేదు, మనలో మనకు ఆ ఫార్మాలిటీస్ అక్కర్లేదు. రేపు ఉదయం 9 గంటలలోపు అతను మీ ఇంటికి వస్తాడు. శివాజీ మీకు స్వయంగా ఉత్తరాన్ని ఇవ్వమని చెప్తాను. ధన్యవాదాలు బావగారు, ధన్యవాదాలు. ఫోన్ క్రెడిట్ చేయగానే వాసుదేవరావు బ్రుగుటి మూడిపడింది. అరచేయి ఫోన్ను గట్టిగా బిగించి పట్టుకుని ఫోన్ పెట్టేసి కళ్ళు మూసుకుని చైర్లో వెనక్కి జారిగలబడ్డాడు. 5 నిమిషాల పాటు బుర్రలో ఎన్నెన్నో ఆలోచనలు. ఆ తర్వాత ఒక నిర్ణయానికి వచ్చిన వాడిలా లేచాడు. అలా వేలకాని వేళలో రూమ్ దాటి బయటకు వచ్చిన బాసును చూసి ఆఫీసులో వారంతా ఆశ్చర్యపోయారు. డ్రైవర్ను కారు సిద్ధం చేయమనండి, అర్జెంట్ విషయాలు ఏమైనా ఉంటే ఇంటికి ఫోన్ చేయండి. మరి కాసేపట్లో వాసుదేవరావు ఒక జోనల్ పోస్ట్ ఆఫీస్ ఆవరణలో ఆగింది. పోస్ట్ మాస్టర్ ఆయన పంపిన విజిటింగ్ కార్డు చూసి సాధారణంగా ఆహ్వానించి కూర్చోబెట్టాడు. గత 10 రోజుల కాలంలో నాకు అతి ముఖ్యమైన ఓ ఉత్తరం వచ్చింది. రిజిస్టర్డ్ కాదు, సాధారణ పోస్టులో ఒక కవర్. అది నాకు చేరలేదు. మా ఇంట్లో డెలివరీ అయిందో లేక అసలు ఇక్కడికి రావటంలోనే మిస్ అయిందో తెలుసుకోవాలని వచ్చాను. ఐ వాంట్ యువర్ హెల్ప్. కానీ ఆర్డినరీ పోస్టులు అనేకం వస్తుంటాయి. ఏది ఎవరికి డెలివరీ అయిందో లేదో తెలుసుకోవటం ఎలా? వేర్ దెర్ ఈజ్ ఏ విల్, దెర్ విల్ బీ ఏ వే. మా బీట్ పోస్ట్మెన్ను ఒకసారి పిలిపిస్తారా? ఒక క్షణం ఆలోచించి ఏమనుకున్నాడు ఏమో, పోస్ట్మెన్ని పిలిపించాడు. పోస్ట్మెన్ అవతల తీసుకెళ్లి వాసుదేవరావు 10 రూపాయలు చేతిలో పెట్టాడు. 10 ప్రశ్నలు పూర్తి కాకముందే ఆయన కావలసిన సమాచారం అందిపోయింది. దొంగ దొరికిపోయాడు. పోస్ట్మెన్ గారు, రేపు ఉదయం 8 గంటలకు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్కి మీరు రావాలి. ట్యాక్సీలో మీ ఇంటి నుంచి రండి. బ్రేక్ఫాస్ట్ అయ్యాక మళ్ళీ ట్యాక్సీలోనే డ్యూటీ సమయానికి మీకు పోస్టాఫీస్కు చేరిపోవచ్చు. ట్యాక్సీ ఖర్చుల నిమిత్తం ఇదిగో డబ్బు. 50 రూపాయల నోట్ అందుకుంటూ పోస్ట్మెన్ కృతజ్ఞతగా సూచనగా నమస్కరించాడు. ఈ ఇంట్లో ఎవరో ఉత్తరాల దొంగలు ఉన్నారు. సుష్మ పెళ్లివారు ఎప్పుడో రాసిన ఉత్తరాన్ని ఆ ఉత్తరాల రాక్షసులు తినేశారు. సుష్మకు నవ్వు ఆగలేదు. ఆమెకు తన కాలేజీలో ఇలాంటి ఉత్తరాలు దొంగలు చేసే పనులు గుర్తుకొచ్చాయి. తమకు నచ్చిన పర్సనల్ ఉత్తరాలను భద్రత లేదని లెక్చరర్లు కూడా ఏడుస్తుంటారు. కాలేజీలో ఉత్తరాలని ఒక బల్ల మీద పడేస్తారు. లెక్చరర్లకు కూడా వాళ్ళ డిపార్ట్మెంట్లకు తీసుకెళ్ళి ఇచ్చే ఆచారం ఎప్పుడో పోయింది. కవర్ అయితే చించి చూచి చదివి మళ్ళీ అందులోనే గప్చిప్గా పెట్టేసేవారు. కొందరు కవరును అక్కడ పడేసి లోపల ఉత్తరాన్ని కాజేసేవారు. మరికొందరు గుడిని గుడిలో లింగాన్ని మింగినట్లు మొత్తాన్ని మాయం చేసేవారు. కొందరు అలాంటి దొంగల్ని కొందరు పట్టుకోలేరు. ఇలా ఈ జాడ్యం కాలేజీలో ఉండటం తనకు తెలుసు. కానీ తన ఇంటికి కూడా విస్తరించింది ఈ జాడ్యం.
సర్దా కోసం చేసిన పన, కుళ్ళు అసూయలతో చేసిన పన, తనకు పెళ్ళవుతుంటే అసూయపడే వ్యక్తి ఎవరు, లాభం ఎవరికి, ఇలాంటి విషయాలలో ఆడదానికి ఆడదే శత్రువు అంటారు. కొంపదీసి రేపు ఉదయం బ్రేక్ఫాస్ట్ వేళకి అంతా ఇంట్లో ఉండాలి, ఎవరూ బయటకు వెళ్ళటానికి వీల్లేదు. ఒకవేళ ఎవరైనా ఏదో విషయం మీద బయటకు వెళ్తే తిరిగి ఇంట్లోకి ప్రవేశించే వీలుండదు. రాత్రి భోజనాల దగ్గర వాసుదేవరావు ప్రకటించాడు. ఆయన అంత సీరియస్గా మాట్లాడడం అందరికి ఎంతగానే అనిపించింది. కారణం, అడిగే ధైర్యం ఎవరికీ లేకపోయింది. అసలు విషయం ఆయన సుష్మకు తప్ప మరెవరికీ చెప్పలేదు. మర్నాడు ఉదయం 8 గంటలు వాసుదేవరావు ఆజ్ఞ నౌకర్లతో సహా అంతా పాటించారు. అంతా అక్కడే ఉన్నారు. వాసుదేవరావు అప్పుడు అసలు విషయంలోకి వచ్చాడు. ఈ ఇంట్లో ఒక విలువైన వస్తువు ఈ మధ్య పోయింది. దాన్ని అపహరించిన దొంగ ఎవరో ఇప్పుడు తేలాలి. వర్ధనమ్మ, అరుంధతమ్మ, జోష్ణ, నాగరాజు నౌకర్లంతా మొహమహాలు చూసుకున్నారు. నాకు తెలియకుండా ఈ ఇంట్లో ఏ దొంగతనం జరిగిందండి? ఈ ఇంటి పొరుగు దొంగిలించబడింది, గౌరవం అపహరించబడింది. అర్థమయ్యేట్లు చెప్పున ఆయన అరుంధతమ్మంది. చెప్తాను, కానీ చెప్పే ముందు మరో ముఖ్యమైన విషయం, వార్నింగ్ వినండి. నేరం చేసిన వారు నేరాన్ని అంగీకరిస్తే శిక్ష తక్కువగా ఉంటుంది. అలా కాక నేరాన్ని దాచి నేరస్తుడు లేక నేరస్తురాలని మరే ఇతర మార్గాల ద్వారా అయినా పట్టుకోవటం జరిగితే అప్పుడు నేరస్తుడికి విధించబోయే శిక్ష గృహ బహిష్కరణ. నా భార్య అయినా కూతురులైనా నౌకర్లే అయినా ఈ శిక్షలో నా నిర్ణయంలో మార్పు ఉండదు. అసలు విషయం చెప్పండి. ఈ ఇంట్లో ఒక ఉత్తరం అపహరించబడింది. ఇంత చేస్తే ఉత్తరం కోసం తమ్ముడు ఏడావిడంతా ఉత్తరమే. ఆ ఉత్తరం సుష్మ చూసి వెళ్ళిన పెళ్లివారి నుంచి వచ్చింది, కానీ అది నాకు ఇవాళ కూడా చేరలేదు. ఆ ఉత్తరం ఎవరు తీశారు? ఇంటికి వస్తే ఎవరు తీస్తారు? తీసినా చదివి నీకు ఇస్తారు, కానీ ఏం చేసుకుంటారు? అసలు పోస్టులోనే ఆ ఉత్తరం తప్పిపోయిందేమో. అబ్బాయి, మీరు మాట్లాడకండి అక్కయ్య గారు, నా ప్రశ్నకు జవాబు కావాలి. నేరస్తులు ఎవరో మన మధ్యనే ఉన్నారు, వెంటనే అంగీకరించాలి. అంతా నిశ్శబ్దం, ఎవ్వరూ మాట్లాడలేదు. సుష్మ జోష్ననే పరిశీలనగా చూస్తుంది. ఒరే నాగరాజు, అవతరం గొడవైంది నీకు తెలుసా? అరుంధతమ్మ కొడుకుతో గుసగుసలాడింది. అబ్బే, నాకేం తెలుసు, ఇతరులకు వచ్చిన ఉత్తరం రహస్యంగా చదవటమే అనాగరికం పాపం. ఇక ఉత్తరం దొంగతనం చేయడం కూడాను. అవును మామయ్య, కానీ నాకు అలాంటి వెదవ పనులంటే గిట్టదు. ఆ ఉత్తరం సంగతి నాకు తెలియదు, నేను చూడలేదు. గడువు ఇంకొక నిమిషం మాత్రమే ఉంది. 6:10 వాసుదేవరావు గడియారం చూసుకుంటూ టైం కౌంట్ చేశాడు. అప్పుడు ఆయన గదిలో గడియారం 8 గంటలను కొట్టింది. బయట ఆటో ఆగిన చప్పుడైంది. కావాలని ఇంట్లో గడియారం టైంను 10 నిమిషాల ముందుకు జరిపించి పెట్టినాను. ఇప్పుడు 8 గంటలకు అన్ని గడియారాలను సర్దండి. దొంగ తన నేరాన్ని ఒప్పుకోలేదు. అయితే నేరస్తుడు ఇప్పుడే ఈ క్షణంలోనే తెలిసిపోతుంది. కాలింగ్ బెల్ నొక్కిన శబ్దమైంది. వాసుదేవరావు సౌజ్ఞపై నౌకరు ఒకడు వెళ్ళి తలుపు తీశాడు. నమస్కారం సార్. పోస్ట్మెన్ లోపలికి ప్రవేశించాడు. పోస్ట్మెన్ చూడగానే నాగరాజు లోపలికి వెళ్ళటానికి ప్రయత్నించాడు. నాగరాజు, బాత్రూమ్కి పోవాల్సిన అవసరం వచ్చిందా? 1 నిమిషం. అదిగో సార్, ఆ బాబుగారు పోస్ట్మెన్కి వచ్చి పోస్టాఫీస్కి వచ్చి రోజు నన్ను ఉత్తరాలు అడిగేవారు. నీకు వచ్చిన పోస్ట్ అంతా ఆయనకి ఇచ్చేవాడిని, అన్నీ చీచి తిరిగి నాకు ఇచ్చేసేవాడు. ఒకరోజు అలా కట్టను చూస్తే ఓ ఉత్తరాన్ని, అంటే ఒక కవర్ను జేబులో పెట్టడం గమనించాను. అదేమని అడిగితే ఆ ఉత్తరం నాకు సంబంధించినదే అంటూ వెకిలిగా నవ్వి నా చేతిలో 5 రూపాయలు పెట్టాడు. నేను దాన్ని తీసుకోకుండా ఉత్తరం తీసుకున్నది ఎక్కడి నుంచి వచ్చిందోనని ఫ్రమ్ అడ్రస్ చూశాను. రాజమండ్రి నుంచి వచ్చింది అది. మాది రాజమండ్రి, మా బాబాయ్య నా ఉద్యోగం గురించి మామయ్యకి రాశాడు అందులో అన్నాడు అతను. ఏదన్నా గొడవకు వస్తే బాధ్యత నీదే అన్నాను. ఏం గొడవ వస్తుంది, వెధవ ఉత్తరమేగా, మా మామయ్యకి వచ్చిన సాధారణ ఉత్తరం. అసలు నేను మా మామయ్య కూతురు మొగుడునో కాబోతున్నా, ఆయన ఆస్తికి వారసుని కాబోతున్నా తెలుసా అన్నాడు. నాకెందుకు అతనితో గొడవ అనుకుని ఆ ఉత్తరం అతనికి ఇచ్చాను. పోస్ట్మెన్ చెప్పటం ఆపాడు. అందరి దృష్టి నాగరాజు పైన పడింది. నేరస్తుడెవరో తెలియదు కదా, ఈ శిక్ష ఈ క్షణంలోనే అమలులోకి వస్తుంది. ఇక అందరూ బ్రేక్ఫాస్ట్ తీసుకోవచ్చు అంతా వాసుదేవరావు ఆజ్ఞ పాటించి టేబుల్ ముందు కుర్చీల్లో కూర్చున్నారు ఒక్క నాగరాజు తప్ప. ఇది అన్యాయం. ఆ రోజు నేను తీసుకున్న ఉత్తరం నాదే, వాల్తేరు నుంచి మా ఫ్రెండ్ రాశాడు. ఇక ఆ విషయంపై చర్చలకు అవకాశం లేదు, కఠినంగా అన్నాడు వాసుదేవరావు. అంటే తమ్ముడు, నీకు వాడి మాటల మీద కన్నా ఆ పోస్ట్ మాస్టర్ మాటల మీదే ఎక్కువ. వాడెవడో చెప్పిన మాటలు నా కొడుకుని దోషిని చేశాయి. వాడి ఆ ఉత్తరాల దొంగను చేస్తావా? వాడికి గృహ బహిష్కరణ విధిస్తే మేమేమో ఇవ్వాలి? అయినా వాడు నమ్ముకుని నీ పంచ చేరినందుకు మంచి మర్యాద చేసి పంపిస్తున్నావు. అరుంధతమ్మ, ఆ దండకాయ వల్లించుకు లాభం ఉండదు, శిక్ష అమలు జరుగుతుంది. ఈ విషయం నేను పదే పదే చెప్పక్కర్లేదు. నేరం బయటపడగానే ఆత్మాభిమున్న వ్యక్తి అయితే ఇప్పటికప్పుడు ఇల్లు వదిలి ఉండేవాడు. నాకు మళ్ళీ 9 గంటలకు ఒక ముఖ్యమైన పని ఉంది, ఈలోగా ఈ విషయం అయిపోవాలి.
శిక్ష మహా న్యాయమూర్తి బయలుదేరావయ్యా, ఇదేం న్యాయం? ఏం ఉత్తరం తీస్తే మాత్రం తప్పేమిటి? ఆకు వాడికి లేదా? అసలు చెట్టంత మగాడింట్లో ఉండగా నువ్వు నీ కూతురికి పరాయి సంబంధం చూడడం న్యాయంగా ఉందా? ఉత్తరాల దొంగకి నా కూతురు ఇవ్వటం అచ్చిచ్చి ఏమే జోష్నా, నీ మాట ఏమిటే? నీ యొక్క తన అందగత్తినని మిటిసిపాటు పడుతుందనుకో, నిన్నెవరు చేసుకుంటారు? మావాడే గతి. అందం చూసుకుని మీ యొక్క ఐశ్వర్యం చూసుకుని మీ నాన్న ఎగిరెగిరి పడాల్సిందే. కానీ చీ, ఉత్తరాల దొంగ నీ కొడుకును నువ్వు కూడా సమర్థిస్తున్నావు అత్తయ్య. దొంగతనాల్లోకెల్లా నీకు నికృష్టమైనది పరలేఖాపహరణం. అయితే మన సంబంధం ఈ ముష్టి ఉత్తరం మూలంగా ఇలా. అరుంధతమ్మ, శిక్ష నేనే అమలు చేయించాల్సి ఉంటుంది. వద్దులే నాయన, నీకు అంత కష్టంగా ఉంటే నీ ఇంట్లో మేమెందుకు ఉంటాం? మేము వెళ్ళిపోతున్నాంలే. పదరా. 9 గంటలకు మళ్ళీ ఆ ఇల్లు యథాప్రకారమైంది. అరుంధతమ్మ నాగరాజులు మాత్రం వెళ్ళిపోయారు. ఇంతకీ ఆ ఉత్తరంలో పెళ్లి వాళ్ళు ఏం రాశారట? అదేం తెలియదు. ఉత్తరం కాపీని తీసుకుని పెళ్లివారి నుంచి శివాజీ అనే వ్యక్తి ఇప్పుడు వస్తాడు. శివాజీ నాతనెవరో రామేశ్వరం గారి మేనల్లుడు, ఏదో పని మీద హైదరాబాద్ వస్తున్నారట. వాళ్ళు అలా మాటల్లో ఉండగానే ట్యాక్సీ ఒకటి వాకిట్లో ఆగింది. అందులో నుంచి దిగినబోయి ఒకడు సుడిగాలిలా లోపలికి వచ్చాడు. ఐఆమ్ మిస్టర్ శివాజీ కమింగ్ ఫ్రమ్ రామేశ్వరం. హీఈ్ మై అంకుల్. యూనో, మీరంతా నా రాకోసం నిరీక్షిస్తున్నారు.